ఏలూరు జిల్లాలో గోదావరి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మాతా శాంతించాలి అంటూ భక్తులు అఖండ హారతి పూజలు నిర్వహించారు. పోలవరం మండలం గుటాల గ్రామంలోని శ్రీ లక్ష్మీస్వామి దేవస్థానం, ఆంజనేయ స్వామి బ్రహ్మంగారి దేవాలయాలకు చెందిన ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, గ్రామస్తులు కలిసి పూజలు చేశారు. అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలను సమర్పించి పసుపు కుంకుమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి మాత శాంతించాలని భక్తులు నినాదాలు చేశారు. గ్రహోపం దాల్చుకుంటూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వారు, అష్టాంజనేయ స్వామి దేవస్థానం వారు అందరూ కలిసి గోదావరి మాతని గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఉగ్రరూపాన్ని శాంతించు తల్లి, గోదావరి మాత శాంతించు తల్లి అని చెప్పేసి పూజలు అక్కడ హారతులు ఇచ్చి నూతన పట్టు వస్త్రాలతో సమర్పించి గోదావరి మాతకి శాంతింప చేయాలని కోరుకుంటూ ఆ మాతని అందరూ కూడా గ్రామ ప్రజలు, గ్రామ నాయకులు అందరూ కూడా పూజలు ఘనంగా పూజలు జరిపించడం జరిగింది. అలాగే మాత గోదావరి మాత కూడా ఈ రోజుతో ఇంకా జాయిగా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.